సంవత్సరం రెండు నెలలు అయింది కదా ఇప్పటికి బాగా పరిపాలిస్తున్నాడు అన్ని విధాలు అందరికి సహాయం చేస్తున్నాడు మరి వసతులు అన్నీ బాగానే ఉన్నాయి అందరూ మెచ్చుకుంటున్నారు ఒక చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరికి సరిగా రాలేదు అందలేదు ఏమి కూడా ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉంచిన కాంచి ఇక ఏకంగా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి జగనేనని అంటున్నామండి హామీలన్నీ అమలు పరుస్తున్నారు ఇక ఎల్లకాలం ముఖ్యమంత్రి జగనే ఉంటాడండి వేరే వాళ్ళకి అవకాశం లేదు అయ్యా ఆయన అలాగే మాట్లాడతాడండి చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడతాడు ఆయనకి గిట్టుబాటు లేక అలాగే వ్యతిరేకం మాటలు మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు అరెస్ట్ అవుతే వాళ్ళు చేసిన పనులను బట్టి అరెస్ట్ అవుతున్నారు ఊరికనే నిన్ను నన్ను అరెస్ట్ చేయరు కదా వాళ్ళు చేసిన పనులను బట్టి అరెస్ట్ అవుతున్నారు చేసే ఉంటారండి లేకపోతే ఎందుకు పేపర్లో చూసాం కదా మేము రాజు మనకి తెలియదు కదా పేపర్లో చూడబట్టి తెలుస్తుంది మనకి అది బాగుంది జగన్ పదం ఏం కాదండి వాళ్ళు చేసిన పనులు బట్టి అరెస్ట్ అవుతున్నారు అంతేగాని కక్ష సాధింపు ఏం కాదు ఇస్తామండి ఇప్పుడు కూడా వాళ్ళ పేపర్లో కూడా తప్పనిసరిగా ఇల్లు పట్టాలు కూడా ఇచ్చేస్తామని అంటున్నారు మాట అన్నాం కాబట్టి మాట తప్పం అంటున్నారు ఓకే ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు కరోనా ఉద్రేక్ తగ్గిన తర్వాత ప్రజల్లో వచ్చి అన్ని సమస్యలు మళ్ళీ తెలుసుకుంటానన్నాడు ఏ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా కొంచెం బాగుండాలి పేదల్ని కనుక్కోవాలి మరి ఇంకా కొంచెం రాని వాళ్ళకి అర్హత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కొంచెం కనుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు బాగుంది ఇంకా కొంచెం బాగుండాలి వస్తున్నాయి అమ్మఒడి అవన్నీ వస్తున్నాయి బజార్లో కాకపోతే ఏంటంటే ఇంకొంచెం కనుక్కున్నట్టు ఉండాలి ఈ కూడా కొంచెం కాలనీస్ అట్లా కనుక్కుంటూ చేస్తూ బాగుంటుంది వేస్ట్ జగన్ వేస్ట్ అన్న వికలాంగులు పట్టించుకోవటం అసలు నేను వికలాంగున హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ 2000 అడిగాను లంచం 2000 నీకు ఇస్తా అన్నాడు పట్టించుకోవాల 2000 పట్టాలని డాక్టర్ డబ్బులు అనాథన అమ్మని అందచ్చిపోయి అనాథ నేను డబ్బులు సార్ అంటే అడుక్కుంది సరావా 2000 ఇస్తే డాక్టర్ తీసుకెళ్ళాతే పో అన్నాడు బయటికి వాళ్ళు పట్టించుకోవట్ల వాళ్ళు వస్తారు వాళ్ళు సరుకు చూసుకుని వెళ్ళిపోతారు లేడీస్ అంతే సరుకు చేసుకుంటారు డబ్బులు చూసుకుని వెళ్ళిపోతారు అంతే వాళ్ళంటారు వేస్ట్ అసలు జగనే వేస్ట్ అసలుకి జగనే వేస్ట్ అన్న జగనే వేస్ట్ నా అభిప్రాయం అయితే సార్ లేని వాళ్ళకి అయితే ఏమీ రావట్లేదు వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఆయన చేసే కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు లేని వాళ్ళకి కూడా ఆ పథకం అమలు అవుతే చాలా బాగుంటుంది కానీ పథకాలు అసలు రావట్లా లేని వాళ్ళకి వస్తే ఆ పథకాలకు ఏదైనా ఉపయోగపడిద్ది వాలంటీర్ అంటే కంప్లైంట్ ఏంటన్నా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇసుక్కుంటున్నారు చిరాగిచ్చుకుంటున్నారు మనం ఏదో కాదు మేడం మాకు ఇది లేదు ఇది పెట్టుకోవాలంటే అది వచ్చినప్పుడు మేము వస్తామని ఇంటికని ఆ రకంగా రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు ఏ అధికారి ఎవరైనా ఉంటేనే కదా ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తానికి వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికి తెలియదు సచివాలయం దగ్గర దగ్గర 10 సార్లు తిరిగి ఉంటాయని మా పాపదే రేషన్ కార్డులో ఓకే అవ్వలేదని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పెట్టాను నేను పెట్టినా కూడా కనీసం 9 నెలలు అయింది ఇప్పుడు దాకా నాది ఓకే అవ్వక రేషన్ కార్డు గురించి అడుగుతుంటే సమాధానం లేదు ఒకళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఇప్పుడు అంత ఇదేం లేదు సార్ ఇప్పుడు 1 ఇయర్ పర్లా కాదేనండి కరోనా వల్ల కొద్దిగా ఉన్నాయి అమ్మఒడి ఇచ్చాడు 90% అది వాస్తవం అది అంటే ఆయన ఆయన చెప్పిన హామీలన్నీ చాలా వరకు చేయలే చాలా అయినా 90%లో 50% ఏదో చేశారు తప్పించి ఇది లేదు జగన్ మాత్రం 90% బాగా అంటే 1 ఇయర్లోనే అన్ని మ్యాక్సిమం ఆయన చెప్పిన హామీలని నెరవేర్చారు అది ఫేక్ అండి అది ఉన్న వాటి 90% చేస్తున్నారు అది చెప్పాం కదా అది ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే ఇప్పుడు ఆయన లేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి